అవి చేయకుండా ఉండడానికి ధర్మబద్ధంగా దీనికి మూలం ఏదైతే ఉందో దీన్ని పట్టుకున్నారు. అంతా జరిగిపోయిన తర్వాత మనలో ఐక్యత లేదు కదా, వాడిని ఏమనలేరు కదా, అది కానీ ఏమనలేరు, ఏం చెప్పలేరు. కూర్చున్నా
మొగుళ్ళ కమిషనర్లతో మాట్లాడడానికి బిజీగా ఉన్నారు. కమిషనర్ వచ్చి వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు, వాళ్ళ కుటుంబం ఉంటే చాలు. ధర్మాలు అక్రమాలు జరగకుండా ఉండాలంటే ఈ దైవ భక్తి ఉండాలా, ఇది ఉండాలా? ఇప్పుడు ఆ గుడి తీసారు, గుడి వేసినప్పుడు మరి పూజలు చేసేవాళ్ళు లేదు, రమ్మరండి చెప్తా వాళ్ళకి సమాధానం తీసే హక్కు. అసలు ఇప్పుడు ఇప్పుడు మాకంటే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదమ్మా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అడ్డదారితో తొక్కేశారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఇక్కడ సామాన్ తీసుకెళ్లి ఆ గుడిలో పెట్టి ఆ గుడి తాళం వేస్తాడు, అక్కడ ఏం అవసరం లేదు, ఆడ పూజ అవసరం లేదు, ఇక్కడ పూజ లేదు, ఏది లేదు. మరి ప్రభుత్వాన్ని ఎందుకు మనం తిట్టేది? మన దగ్గర తప్పు ఉందా? తప్పు మన దగ్గర ఉంది కదా. అదే మిమ్మల్ని బుద్ధి రావాలి కదా. మరి ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల ఉంది, చెప్పకూడదు. మసీదులు రోడ్డు మీద ఉన్నాయి, పొన్నూరు రోడ్ అండి, ఎందుకు పొన్నూరు రోడ్లు ఒక రోడ్డు మీద ఉంది, ఎవరైనా పట్టాలా? కాలవా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.